షర్మిలని నమ్మి, షర్మిల నాయకత్వ లక్షణాలను నమ్మి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలైన మళ్ళీ అవకాశం ఏ మీదకు ఉంది? ఎందుకు అడుగుతున్నా అంటేది, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు మనం చూసాం, నేను తెలంగాణ బిడ్డను అన్నారు, ఇక్కడే ఉంటా అన్నారు, ఏపీతో కూడా పోరాడతాను తెలంగాణ ప్రయోజనాల కోసం అన్నారు, అంతేకాదు మరొక అడుగు ముందుకేసి కాబోయే తెలంగాణ సీఎం కూడా తానే అని చెప్పారు. అంటే అట్లా అలాంటి మాటలు అలాంటి చర్యలు తెలంగాణలో ఆమె చేసిన రాజకీయం చూసిన జనాలు ఆమె వెనుక పోలరైజ్ అయ్యే అవకాశం ఉందంటారా ఏపీలో అయినా? ఇప్పుడు ఆమె ఎన్ని తెలంగాణలో ఏమి చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమెను ఓన్ చేసుకుంటారు తప్ప తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోరు. ఆమె తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోలేదని కూడా అర్థమైపోయింది కదా. సో అందువల్ల ఒరిజినల్ గా ఆమె మోర్ కంఫర్టబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆమెకు ఎక్కువగా రెస్పాండ్ అవుతారు, తెలంగాణ ప్రజలు రెస్పాండ్ కాలేదు కనుక. ఇక ఆమె తెలంగాణ నాయకురాలుగా అన్నారంటే ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది అంటారు, నిన్న దాకా తిరుగుతారు నెక్స్ట్ తెల్లారి వెళ్ళి ఆ పార్టీలో చేరరా. ఇప్పుడు తెలుగు ప్రజల అస్తిత్వం కొరకు పుట్టిన తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందు జై తెలంగాణ టికెట్ లెటర్ ఇవ్వలేదా? చిరంజీవి సామాజిక తెలంగాణ అనలేదా? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 3 ప్రకారం మీ ఇష్టం ఇచ్చినట్టు చేసుకోండి మమ్మల్ని ఎందుకు అని అనలేదా? విశాలాంధ్ర కొరకు పోరాడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు నిలబడలేదా? సో ఇలా మనకు రాజకీయాల్లో అలా ఏమి ఉండవు, విధానాలు స్టాటిక్ గా ఉండవు కదా, డైనమిక్ గా మారుతుంటాయి. సో అందులో కొన్ని పొలిటికల్ పాలిటిక్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు సిపిఐ విశాలాంధ్ర ఆ రోజుల్లో అన్నది, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చూసి తెలంగాణకు మద్దతు కలిగించింది. అక్కడ ఇంకా ఐడియాలజికల్ అండ్ పాలసీ డిసిషన్, అది పర్సనల్ డిసిషన్లతో మారిన వాళ్ళు లేరా? ఇప్పుడు బీజేపీ ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసింది, ఎంతమందిని వదిలేసింది, కేసీఆర్తో అంత కలిసి ఉన్న ఈటల నరేందర్ వచ్చి కేసీఆర్కు వ్యతిరేకంగా నీ సంగతి తెలుస్తాడు గజ్వేల పోటీ చేయలేదు. సో రాజకీయాల్లో ఇది ఏమి అసహజమైన పరిణామాలు ఏమీ కావు, అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాలేదా? జనతాదళ్ సెక్యులర్ లో ఉన్న సిద్ధరామయ్య కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాలేదా? కాంగ్రెస్ నాయకుడైన హేమంత్ బిశ్వాస్ శర్మ అస్సాంలో బీజేపీకి నా ముఖ్యమంత్రి కాలేదా? అందువల్ల రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు ఏమి అసహజం కాదు. నాయకులు దాన్ని ఫీల్ గారు, ప్రజలు కూడా ఫీల్ అవుతారని అనుకున్నాను.